గాంధీ జయంతి సందర్భంగా శనివారం ఉదయం జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ ఎం సుధీరెడ్డి, జమ్మలమడుగు మున్సిపల్ చైర్పర్సన్ వేల్పుల శివమ్మ, స్థానిక పాత బస్టాండ్ కూడలి వద్దనున్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివగురువిరెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జమ్మలమడుగు పట్టణ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి వైసీపీ నాయకులు పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు వెంకట శివారెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. స్థానిక విజ్ఞాన స్కూల్ ఆవరణంలో గాంధీజీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు వైసీపీ నేత బడిగించల చంద్రమౌళి. ఈయనతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. స్థానిక పాత బస్టాండ్ కూడలి వద్దనున్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ కూడల వద్దన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ శ్రీనాథరెడ్డి మరియు లియాఫీ అధ్యక్షులు చిన్నారెడ్డయ్యతో పాటు పలువురు ఎల్ఐసి ఏజెంట్లు ఉద్యోగులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జమ్మలమడుగు పెన్షనర్ అసోసియేషన్ భవనంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు పెన్షనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పొన్నారి దస్తగిరి, అధ్యక్షులు దేవదానం. మండల కేంద్రమైన ముద్దనూరులో వైసీపీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీ ఏషియా కోఆప్షన్ సభ్యులు ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.